తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కేంద్ర సహాయక మంత్రి ఎల్ మురుగన్, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్లు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య మార్గం గుండా తిరుమలకు చేరుకున్న వేలాది మంది భక్తులకు టీజీడీ దర్శన భాగ్యం కల్పించిందని, అదే ప్రాతిపదికన దూర ప్రాంతాల నుంచి నడిచి వస్తున్న వారికి వైకుంఠ ఏకాదశి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారని ఆయన కోరారు. అధికార పార్టీ నేతలతో వస్తే ఒకలా, భక్తితో వస్తే మరోలా టీజీడీ చూడకూడదన్నారు. కొన్ని వందల మైళ్లు నడిచి వచ్చే భక్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్. దాదాపు రెండు సంవత్సరాలు స్వామివారి భక్తులకి కొన్ని ఇబ్బందులకు గురవడం జరిగింది. రాబో రోజుల్లోన ఈ కరోనా మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని దేశాన్ని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాం. ఇంకా కరోనా ప్రజల మధ్యలోనే ఉంది, దయచేసి అందరూ జాగ్రత్తలు వహించవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి స్వామివారికి అత్యంత ముఖ్యమైన రోజు. గత సంవత్సరం 10 రోజులు శ్రీవారి వైకుంఠ ద్వారాలని భక్తుల దర్శనార్థం దర్శనం కల్పించడం జరిగింది. తిరిగి ఈ సంవత్సరం కూడా ఎలాగైతే శ్రీరంగంలో 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారో ఆ విధంగా తిరుమల క్షేత్రంలో కూడా టీటీడీ అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారు, దాన్ని స్వాగతిస్తున్నాం. ఆ 10 రోజులు ఆంధ్రప్రదేశ్లో నుంచి వివిధ ప్రాంతాల నుంచి మత్స్యకారులు కానీ దళిత వారి నుంచి కానీ స్వచ్ఛందంగా అక్కడి నుంచి భక్తుల్ని తీసుకొని వచ్చి మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వారికి దర్శన భాగ్యం కల్పిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి నిర్ణయం. ఖచ్చితంగా ఇదే ప్రక్రియని శ్రవణ నక్షత్రం రోజు కూడా, స్వామివారికి పుట్టినటువంటి శ్రవణ నక్షత్రం రోజు కూడా ప్రతి మత్స్యకార గృహాల కాలనీల్లో దళిత వాడిలో ఆ రోజు స్వామివారికి కళ్యాణం చేసే దిశగా టీటీడీ ఒక ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం వైకుంఠ ఏకాదశి, ఎందుకంటే చాలామంది కోట్లాది మంది భక్తులకి ఆ ఒక్కరోజు స్వామివారిని చూడాలని చెప్పి చాలా ఆకాంక్షించుంది, సంకల్పం ఉంటుంది. కానీ అది కొన్ని కారణాల వల్ల నెరవేరకుండా పోయింది. ఈ 10 రోజులు ఖచ్చితంగా ఇంకా టీటీడీ సాధారణ భక్తులకి, ఎందుకంటే వీఐపీలకి ప్రాధాన్యత తగ్గించి ఆ ప్రోటోకాల్ దర్శనాలు అవన్నీ కుదించి భక్తులకి ఎక్కువ వైకుంఠ ఏకాదశి 10 రోజులు దర్శనం కలిగే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ విషయం మీద నేను టీటీడీ అధికారులతో కూడా మాట్లాడతాను. ఎక్కువ శాతం భక్తులకి కేటాయించి అవసరమైతే కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ భక్తుల సంఖ్య పెంచే దిశగా టీటీ ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నా. గోవింద నారాయణ. ఒక వారం ముందు, 4 రోజుల ముందు అన్నమయ్య మార్గం ద్వారా తిరుమలకి దర్శనానికి వచ్చినటువంటి వేలాది మంది భక్తులకు టీటీడీ దర్శన భాగ్యం కల్పించింది. ఏ ప్రాతిపదికన వారికి దర్శనం కలిగించారో అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజు కానీ ఆ 10 రోజుల పర్వదినాలు కానీ మిగతా దూర ప్రాంతాల నుంచి నడిచి స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులకి ప్రత్యేక సదుపాయాలు టీటీడీ కల్పించాలి. అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులతో వస్తే ఒక విధంగా, స్వామివారి భక్తితో కలిసి నడిచొస్తే ఒక విధంగా చూడకుండా అందరినీ ఒకే విధంగా చూసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆలోచించాలి. ఆ రోజు వేలాది మంది దర్శనానికి ఎలా వచ్చారో ఇప్పుడు తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ దూర ప్రాంతం కొన్ని వందల మైళ్ళ నుంచి నడుచొస్తున్నారు. అలాంటి భక్తులకి మొదటి ప్రాధాన్యత ఇచ్చే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏదైనా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. గతంలో కూడా మేము దీని మీద చర్చించడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద టీటీడీ అధికారులతో మాట్లాడి వారికి మొదటి ప్రాధాన్యత వీఐపీలకి ప్రాధాన్యత తగ్గించి నడిచొస్తున్నటువంటి భక్తులకి దూర ప్రాంతాల నుంచి స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో ముడుపులు చెల్లించాలని చెప్పి వడ్డీ కాసిన వాడికి, ఆపద ముక్కుల వాడికి, గోవిందుడికి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులందరికీ ఒక మంచి దర్శనం కలిగించే దిశగా టీటీడీ ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను.